తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బలపరిచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి పట్టభద్రులైన ఓటర్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు రెండో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13వ తారీఖు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ ఒక్కడు కూడా ఏ ఓటర్స్ ఉన్నారో ఓటు అక్కున్నటువంటి ప్రతి నాయకుడు ప్రతి ఉద్యోగి బాగా విద్యావంతులు చదువుకున్నటువంటి వ్యక్తులు మీరందరూ కూడా ఆలోచించి న్యాయానికి ఓటేయండి, అన్యాయానికి ఓటు వేయొద్దండి. ఈ రోజు ఒక దుర్మార్గం పాలన నడుస్తూ ఉంది. ఈ దుర్మార్గం పాలన నశించాలంటే తెలుగుదేశం పార్టీ బలపరచినటువంటి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఓటు వేసి తప్పకుండా గెలిపించాలి. అది మొదటి అంకెలే ఉంది, మొదటి వరుసలో ఉంది. దాని పక్కన ఒకటి అంకె వేసి బలపరచ తెలుగుదేశం బలపరచినటువంటి అభ్యర్థిని భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి పీడిఎఫ్ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ 27 వారికి సెకండ్ ఓటు వేయాలి. దయచేసి ఆలోచించండి. ఎందుకంటే ఇద్దరం కలిసి ఈ యొక్క పోటీలో ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాం కాబట్టి పీడిఎఫ్ వారికి సీరియల్ నెంబర్ 27 వారికి రెండో ఓటు వేయాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా టీచర్స్ సంబంధించినటువంటి కత్తి నరసింహారెడ్డి సీరియల్ నెంబర్ 3 వారికి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు అందరూ కూడా ఒకటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రతి ఓటర్ మహాశయులకు చదువుకున్న విజ్ఞావంతులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ బలపరుచున్నటువంటి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి వరుసలో ఉంది, ఫస్ట్ నెంబర్ 1 ఉంది. దాని పక్కన ఒకటి అంకె వేసి గెలిపించి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయము ఆసన్నమైంది. ఇది తప్పకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయాలి. దొంగ ఓట్లు ఎక్కడ పడితే అక్కడ చేర్చించారు. ఈ దొంగ ఓట్లను అరికట్టి ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా బూతుల వద్ద జాగ్రత్తగా ఉండి మన అభ్యర్థిని గెలిపించేదానికి సర్వశక్తులొట్టి పనిచేసేదానికి ప్రతి ఒక్కరు కూడా దీనికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ నిన్నే తెలుస్తూ ఉంది అక్కడక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నారని. ఏ ఒక్కడు కూడా అటు డబ్బులు పంచినా ఎక్కడ చేసినా వీడియోలు తీయండి, ఎన్నికల అధికారికి వెంటనే పంపించి దానిపైన తగు చర్యలు తీసుకోవాలని చేసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి అని కూడా తెలియజేస్తా ఉంటా. దయచేసి ఓటర్ మహాశయులారా, దయచేసి అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలపరచినటువంటి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని తప్పకుండా గెలిపిస్తారని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను.